Claro. నమస్కారం అండి. ఈరోజు మా ప్రొటూరు శ్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి ప్రాపర్టీ అఫెన్స్ సీరియల్ అఫెండర్ని మనం పట్టుకున్నాము. అదేవిధంగా పట్టుకున్న తర్వాత పబ్లిక్ కూలిపోయినా పోగొట్టుకున్న విలువైన ఆస్తిని కూడా మనం రికవర్ చేశాము. ఈ విషయంలో ఈ కేసులో గత ఒక 6 నెలల నుంచి కొన్ని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్స్ మన ప్రొడితూర్పట్నం నుంచి మిస్సింగ్ అవుతా వచ్చింది, గాయబవుతా వచ్చింది. దీని గురించి మన క్రైమ్ టీమ్ని మనం యాక్టివేట్ చేశాము. 3 టౌన్ సిఐ కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ కేసుని వర్కౌట్ చేశారు. క్రైమ్ కాన్స్టేబుల్స్ కూడా కేసు మీద వర్కౌట్ చేశారు. దాన్ని ఫలితాలుగా ఇప్పుడు 21 టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్స్ ఈరోజు రికవర్ చేసి మనం వాళ్ళ యొక్క రైట్ఫుల్ ఓనర్స్కి అందించగలిగే ఒక స్థాయికి వచ్చాము. ఇందులో మన కొత్త జాయిన్ అయినటువంటి డిఎస్పి మురళీధర్ గారు కూడా స్ఫూర్తితో ఈ కేసుని కంక్లూజన్కి తీసుకువచ్చారు. ఈ క్రైమ్ యొక్క పద్ధతి చూడాలంటే, ఎంఓ చూడాలంటే ఈ టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్స్ని టార్గెట్ చేశారు ఎవరైతే ఇందులో ఎక్యూజ్డ్ ఉన్నారు. ఎందుకంటే ఇది కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది, ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్. అలాగే ఆయన దగ్గర ఒక మాస్టర్ కీ ఉంటుంది, అక్కడ 2-3 పాత కీస్ని తీసుకొని కొన్ని అందులో మోడిఫికేషన్స్ చేసి దాదాపుగా అన్ని బైక్స్కి, అన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్స్కి యూస్ పడే విధంగా ఆయన దాన్ని పెట్టుకున్నారు. ఎక్కడైతే అన్నా క్యాంటీన్ కానీ ఇట్లా డాబాల ముందు పార్క్ అయినటువంటి బైక్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్ళడం అనే పద్ధతి ద్వారా ఇది దొంగతనం చేశారు. ఇది మన హార్డ్ వర్క్ వల్ల, కష్టపడే ఒక కృషి వల్ల ఇది రికవర్ చేయడం జరిగింది. ఇంకా మన సైడ్ నుంచి పబ్లిక్ అందరికీ కూడా మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, దట్ మీ మోటార్ సైకిల్స్, మీ వెహికల్స్ గురించి మీరు ఇంకా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కూడా ఒక వీల్ లాక్ యూజ్ చేసినట్టయితే, వీల్ లాక్ అనే ఒక సింపుల్ 200 రూపీస్ ఇన్స్ట్రుమెంట్, అది టూల్ మీరు పెట్టినట్టయితే ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా నోబడీ కెన్ టేక్ యువర్ బైక్. మీరు మీ ఇంటి వద్ద వీధిలో కానీ ఎక్కడైనా మీరు పార్క్ చేస్తే దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం అయిపోతుంది. వీల్ లాక్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏదో బండి ఎక్కించి పోవాల్సి ఉంది, అది అసాధ్యం. బేసికలీ ఒక సింగిల్ పర్సన్కి, 2 పర్సన్స్కి అసాధ్యమైనటువంటి పని అయిపోతుంది అది. కాబట్టి దయచేసి అందరూ కూడా 2-వీలర్ ఓనర్స్కి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ వీల్ లాక్. 200-300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీది 1 లాక్ రూపీస్ డైరెక్ట్లో, 1.5 లాక్ రూపీస్ ఆస్తు మీరు కాపాడగలుగుతారు. అలాగే మనం ఇంకా అప్రమత్తంగా ఉంటాము, టౌన్లో పెట్రోలింగ్ కూడా పెంచుకున్నాము ఈ మధ్యన. అండ్ ఇదే విధంగా ఇంకా కూడా ఎక్కడెక్కడ కూడా మనకు ఈ దొంగతనం కేసెస్ ఉన్నాయి, అన్నిటి మీద కూడా ప్రత్యేక నిఘా మనం పెట్టాము. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో యూ విల్ సీ మోర్ అండ్ మోర్ డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ పబ్లిక్కి మేలు జరిగే విధంగా ఈ క్రైమ్ వర్క్ అయితే కొనసాగిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నో, ది ఒఫెండర్ హ్యాస్ నో ప్రీవియస్ రికార్డ్. ఇంతకుముందు అయితే ఆయన మీద అయితే కేసెస్ అయితే ఎటువంటి లేదు, కానీ ఇప్పుడు దర్యాప్తు మనం చేస్తున్నాము. ఇంకా దర్యాప్తు నిమిత్తం ఏదైనా మాకు తెలిస్తే ఇంకా ఖచ్చితంగా తెలియజేస్తాం.